ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో స్టైరిన్ విషవాయువు ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇళ్లను శుభ్రం చేసుకుంటుండగా విషవాయువు పీల్చి స్పృహ తప్పి పడిపోతున్నారు గ్రామస్తులు. విషవాయువు పీల్చిన విఆర్ఓ సత్య తులసి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వెంకటాపురం గ్రామంలో ఇల్లు తుడుస్తూ కుప్పకూలింది కరణం జ్యోతి అనే మహిళ. కుప్పకూలడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సడన్ గా అక్కడ కలిదిరిగి పడిపోయింది. మీరే చూసారు, అన్కాన్షియస్ స్టేట్ లో ఉంది. కాకపోతే పల్స్ బీపీ అంతా బాగానే ఉన్నాయి, లంగ్స్ కూడా క్లియర్ గానే ఉంది. మన ఆక్సిజన్ కెపాసిటీ పెంచడం కోసమని ఆక్సిజన్ ఇచ్చాము. తర్వాత ఏదైనా వాయువులో ఏమైనా పీల్చుంటే దానికి ఇరుగుడుగా దానికి సరిపడా ఇంజెక్షన్స్ అవి చేశాము. తిన్న ఇంకా ఒక 10-15 మినిట్స్ లో కోలుకుంటుందండి. అంటే ఇదంతా ఈ విషవాయువు వల్ల వస్తుందంట? అంటే మామూలుగా వీళ్ళు చెప్పడం అయితే మరి అక్కడ బాత్రూమ్ అది మరి డోరు తెరవలేదు కాబట్టి లోపల అలాగా ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానివల్ల